ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 29వ ఆదివారము. ప్రభువు కోరేషును అభిషక్తుని గావించెను, జాతులను జయించుటకు అతనిని నియమించెను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రభువు కోరేషును అభిషక్తుని గావించెను, జాతులను జయించుటకును రాజుల అధికారమును అడ్డగించుటకును అతనిని నియమించెను. ప్రభువు అతనికి నగర ద్వారములను తెరచును, అట్టి కోరేషుతో ప్రభువిట్లు నుడివెను, నా సేవకుడైన యాకోబునకు నేనెన్నుకొనిన ఇజ్రాయేలునకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్ను ఎరుగకున్నను నేను నిన్ను ఘనుని చేసెదను. నేను ప్రభుడను, నాకు సాటివాడు లేడు, నేను తప్ప వేరొక వేల్పు లేడు. నన్ను గూర్చి నీకు తెలియకున్నను నేను నిన్ను బలాఢ్యుని చేయుదును. దీనివలన తూర్పు నుండి పడమటి వరకును గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకొందురు. నేను ప్రభుడను, వేరొక దైవము లేడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును స్తుతింపుడు కీర్తియు బలమును గల ప్రభువును కొనియాడుడు. మీ విశ్వాసము, మీ ప్రేమను, మీ నిరీక్షణను మేము స్మరింతుము. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. తండ్రి యగు దేవునకు ప్రభువగు యేసుక్రీస్తునకు సంబంధించిన తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు, సిలాసు, తిమోతిలు వ్రాయునది. మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్గొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి వనర్చినట్లు చేసినదియు, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మా నిరీక్షణ ఎంత దృఢమైనదియు. మన దేవుడును తండ్రియును అగువాని ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను. ఏలైనా కేవలము మాటలు మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు జీవించితుమో మీకు ఎరుకయ్యేం. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 22వ అధ్యాయము 15వ వచనము నుండి 21వ వచనము వరకు. పరిసయ్యులంతటా వెలుపలికి వెళ్ళి యేసును మాటలలు చిక్కించుకొనవలయనని పన్నుగడ పన్ని హెరోదీయులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దుకు పంపిరి. వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, ఎవరికిని భయపడవు, మోమాటము లేనివాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి దురాలోచనను గుర్తించి, వంచకులారా, నన్ను ఏలా పరీక్షించుచున్నారు, సుంకము చెల్లించు నాణ్యమును నాకు చూపుడు.
అని అడుగగా వారొక దినారమును ఆయనకు అందించిరి. ఆయన వారిని, ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నింపగా, చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మంచిది, చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.